ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డిపై ఒంగోలు మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రావుతో పాటు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తూ నియోజకవర్గ ప్రజల్లో రోజురోజుకి చులకనవుతున్నారని మేయర్ సుజాత విమర్శించారు. ఒంగోలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, కార్పొరేటర్ లక్ష్మి, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల్లో మమేకం అవుతూ కళ్ళలో నానికలాగా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టతలు చూసి వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి ముందుకెళ్తుంటే మీరు అది కూడా చూసి ఓచుకోలేకపోతున్నారు. నేను ఇంతకేది నిన్నైతే మాట్లాడారు ఏంటది గ్రానేట్స్ గురించి మొత్తం అన్ని కూడా అందరి దగ్గర డబ్బులు తీసి ఏ రకంగా డబ్బులు తీసుకుంటున్నారో చూడాలి. ఏదైనా మీకు ఎవరైనా కంప్లైంట్ చేస్తారా మా నుంచి మీరు డబ్బులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారని చెప్పి ఎందుకని లేనిపోయిన విషయాలు మీరు మాట్లాడుతూ ఇంకా ప్రజల్లో మీరు కలసలైపోతున్నారనే విషయాన్ని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఎక్కడి నుంచి అయినా సరే బాలేని గారు కానివ్వండి లేదా వాళ్ళ అబ్బాయి ప్రణీత్ రెడ్డి గారి గురించి కానివ్వండి మీకు కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా ఎలక్షన్ విషయానికి వచ్చినట్లయితే నేను జరిగిన సంఘటనకి ఏదైనా సరే జరిగిందంటే దానికి కారకులు మీరే మీ నాయకులే మీ కార్యకర్తలు. ఆ విషయాన్ని మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏదైనా ఉందనుకుంటే మనం తెలుసుకుందాం, మన క్షేత్ర స్థాయిలో తెలుసుకుందాం, ప్రజల్లోకి వెళ్దాం రండి. అంతే తప్ప మీరు ఇష్టాసారంగా మాట్లాడేది అందరూ చూసి ఎవరు చూసుకోరండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కానివ్వండి, అలాగే నాయకులకి కార్యకర్తలకు అందరికి ఎవరు మీరేమిటి మేమేంటి అనేది తెలుసు. ఒక ఉదాహరణకి మేము పనిచేసే టైంలో మా యొక్క పరిపాలన టైంలో మేము ఎప్పుడైనా సరే ఎవరి గురించి ఏమైనా మాట్లాడుకుని చాలా ప్రశాంతంగా చేసామంటారు. ఒక్క ఇన్సిడెంట్ చెప్తా, కమ్మపాలెంలో అసలు ఒక ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి మీరు అసలు చేయించారా? బాలేదా అసలు అందించారా? అందరినీ కూడా మమేకం చేసుకుంటూ ప్రజల్లో మమేకం అవుతూ కళ్ళలో నానికలాగా అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టతలు చూసి వాళ్ళు మేము ఉన్నామని చెప్పేసి ముందుకెళ్తుంటే మీరు అది కూడా చూసి ఓచుకోలేకపోతున్నారు. నేను ఇంతకేది నిన్నైతే మాట్లాడారు ఏంటది గ్రానేట్స్ గురించి మొత్తం అన్ని కూడా అందరి దగ్గర డబ్బులు తీసి ఏ రకంగా డబ్బులు తీసుకుంటున్నారో చూడాలి. ఏదైనా మీకు ఎవరైనా కంప్లైంట్ చేస్తారా మా నుంచి మీరు డబ్బులు వాళ్ళు డబ్బులు తీసుకుంటారని చెప్పి ఎందుకని లేనిపోయిన విషయాలు మీరు మాట్లాడుతూ ఇంకా ప్రజల్లో మీరు కలసలైపోతున్నారనే విషయాన్ని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఎక్కడి నుంచి అయినా సరే బాలేని గారు కానివ్వండి లేదా వాళ్ళ అబ్బాయి ప్రణీత్ రెడ్డి గారి గురించి కానివ్వండి మీకు కానీ మీ నాయకులకు కానీ మీ కార్యకర్తలకు కానీ ఎవరికి కూడా మాట్లాడే అర్హత లేదు. ముఖ్యంగా ఎలక్షన్ విషయానికి వచ్చినట్లయితే నేను జరిగిన సంఘటనకి ఏదైనా సరే జరిగిందంటే దానికి కారకులు మీరే మీ నాయకులే మీ కార్యకర్తలు. ఆ విషయాన్ని మీరు ఫస్ట్ మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఏదైనా ఉందనుకుంటే మనం తెలుసుకుందాం, మన క్షేత్ర స్థాయిలో తెలుసుకుందాం, ప్రజల్లోకి వెళ్దాం రండి. అంతే తప్ప మీరు ఇష్టాసారంగా మాట్లాడేది అందరూ చూసి ఎవరు చూసుకోరండి. ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు కానివ్వండి, అలాగే నాయకులకి కార్యకర్తలకు అందరికి ఎవరు మీరేమిటి మేమేంటి అనేది తెలుసు. ఒక ఉదాహరణకి మేము పనిచేసే టైంలో మా యొక్క పరిపాలన టైంలో మేము ఎప్పుడైనా సరే ఎవరి గురించి ఏమైనా మాట్లాడుకుని చాలా ప్రశాంతంగా చేసామంటారు. ఒక్క ఇన్సిడెంట్ చెప్తా, కమ్మపాలెంలో అసలు ఒక ఆఫీస్ ఓపెనింగ్ చేయడానికి మీరు అసలు చేయించారా? బాలేదా అసలు నటించారా?